అమెరికాలోని భారతీయులు మన దేశ 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అతిపెద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్నారు. న్యూయార్క్లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ దగ్గర ఈ 15 ఆగస్టు నాడు వాళ్ళు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. న్యూయార్క్ న్యూజెర్సీ కనెక్టికట్లలోని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ ఆ రోజు మొత్తం వేడుకలు జరపాలని నిర్ణయించింది. 24 గంటల పాటు టైమ్స్ స్క్వేర్ దగ్గర ఇండియా డే బిల్ బోర్డ్ ప్రదర్శించనున్నారు. ఇక ప్రఖ్యాత ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ త్రివర్ణాల్లో మెరిసిపోనుంది. ఆ రోజు సాయంత్రం హడ్సన్ నదిలో క్రూజ్ షిప్ పై ప్రత్యేక ఈవెంట్ ఏర్పాటు చేశారు. దీనికి అక్కడి ప్రభుత్వ పెద్దలు కూడా హాజరవుతున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ గతేడాది తొలిసారి టైమ్స్ స్క్వేర్లో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. ఇక నుండి ఇక్కడ ప్రతి ఏటా ఈ వేడుక నిర్వహించాలని నిర్ణయించినట్లు అసోసియేషన్ చైర్మన్ అంకుర్ వైద్య చెప్పారు. ఈ ఏడాది టైమ్స్ స్క్వేర్లో అతి పెద్ద జెండాను ఎగురవేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ జెండా 6 అడుగుల పొడవు 10 అడుగుల వెడల్పుతో పాటు 25 అడుగుల ఎత్తున్న జెండా కర్రపై దర్జాగా ఎగరనుంది. ఈ అతిపెద్ద జెండాను న్యూయార్క్ లోని కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా రణధీర్ జైస్వాల్ ఆవిష్కరించనున్నారు. ఈ వేడుకల్లో యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ ఇండియన్ అమెరికన్ అభిమన్యు మిశ్రా కూడా పాల్గొననున్నారు. గతంలో కూడా అమెరికాలోని పలు ప్రాంతాల్లో భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు అమెరికాలో ఉన్న భారతీయులు. ఈసారి అతిపెద్ద జాతీయ జెండాను కూడా ఎగురవేయనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు దేశాల్లో భారతదేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహిస్తారు. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.